బోయినపల్లి మండల వ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నప్పటికీ అదే స్థాయిలో కొనుగోలు ప్రక్రియ సాగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అనేక గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించినప్పటికీ అక్కడ సరియైన విధంగా కొనుగోలు ప్రక్రియ సాగకపోవడంతో అనేక రోజులుగా పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని పలు గ్రామాలలో వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. కాగా కొనుగోలు కేంద్రాలలో సరైన స్థలం లేక రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వానాకాల సీజన్లో మండల వ్యాప్తంగా దాదాపు 13,000 ఎకరాల్లో వరి సాగు చేసినప్పటికీ దానికి అనుగుణంగా కొనుగోలు ప్రక్రియ సాగకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హార్వెస్టర్ల సహాయంతో వేలాది రూపాయలు ఖర్చు చేసి వరి కోతలు చేసినప్పటికీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సరైన విధంగా తూకం వేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు. జోక్కలేరు, ఓపెన్ చేసారు, పేరు ఎవరు చూసేటోళ్ళు లేరు, ఈడ జోక్కలేరు, ఈడ రైతులకు ఇబ్బంది అవుతుంది, ఏది పట్టించుకోలేరు చక్కగా. ఇంకా జోకుడు మొదలు పెట్టలేదు, ఎక్కడెక్కడ కళ్ళాలు లేవు, తిప్పలవుతుంది సార్. అంటే ఏంటో మా దగ్గర అట్లే జోక్కపోతే మాకు కొద్దిగా ఇబ్బంది ఉండదు, ఇబ్బంది అవుతుంది, జాగ్రత్త లేక రోజుకు పోయేసుడు మనసుకు మాస రచనే అట్లే ఉంటున్నాయి. ఇవాళకి ఏది మొదలు పెట్టలేదు, ఓపెన్ చేసారు, ఇవాళకి ఏది లేదు. మాకు జల్ది పోతే కొద్దిగా మాకు రైతులకు మంచిగా ఉంటుంది. చూపుతుంది మరి మా ఊళ్ళే చూపుతుంది, పోయిన పెళ్ళే అది అది ఎందుకు పట్టించుకుంటుందో ఏమైంది అర్థమైంది. మార్కెట్ బోయినపల్లి మార్కెట్ ఇంకా వడ్లు పోసి 10-16 రోజులు 20 రోజులు అవుతుంది, కొనుగోలు చేస్తలేరు, బాగా లేట్ అవుతుంది, బాగా ఇబ్బంది అవుతుంది, జాగ్రత్త దొరకక లేట్ అవుతుంది, జల్దీ కొనుగోలు చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఇచ్చినట్టు కాంట పెడితే బాగుంటుంది, వర్షాలు ఎప్పుడు వచ్చేది తెలియదు, మాకు బాగా ఇబ్బంది అవుతుంది. మేజర్ వచ్చి సగం రాసులు వచ్చి ఉండేవి, దాదాపు 5-6 లారీలు 8 లారీలు దాకా వచ్చి ఉండేవి మేజరు. కాంట తొందరగా చాలు చేస్తే బాగుంటుందని మా మనవి.